ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల పంచాయతీలో రేషన్ బియ్యం అవకతవకలు జరిగిన వీడియో వైరల్ అవ్వటం వల్ల మార్కాపూర్ ఫుడింగ్ ఆఫీసర్ టీసీకే భట్టు మరియు పుల్లల చెరువు మండల ఆర్ఐ ప్రసాద్ తనిఖీలు చేయడం జరిగింది. ఫుడ్ ఆఫీసర్ భట్టు మాట్లాడుతూ ముటుకులో జరిగిన రేషన్ అవకతవకల గురించి వీఆర్ఓ కృష్ణ, డీలర్ హనుమాయమ్మ, వెహికల్ డ్రైవర్ కొండలను విచారించి వారిపై మెమో తయారు చేసి పై అధికారులకు పంపించడం జరిగింది. తదుపరి పై అధికారుల ఆదేశాల మేరకు వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని మీడియాతో అన్నారు. దించుకోలేదు అని కింద పెట్టుకోండి, చూసుకో మళ్ళీ ఎత్తుకుంటాను, దించుకోండి. నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ మార్కాపురం అండి. నా పేరు టీసీకే భట్టు. నేను మొన్న 26/2/2021 తేదీన ముటుకుల MDU నెంబర్ PR02008 దాని మీద వీడియో ద్వారా అక్కడ తప్పు జరుగుతున్నట్లుగా పై అధికారులకు సమాచారం వచ్చిందండి. ఆ అందిన సమాచారం మేరకు నేను మన పులచెరువు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఈరోజు ముట్ల గ్రామం వచ్చి MDUను VRO గారిని తదితర గ్రామస్తులను విచారించాము, డీలర్ గారిని కూడా విచారించామండి. అక్కడ జరిగిన తప్పును మేము పై అధికారుల దృష్టికి నివేదిక సమర్పిస్తామండి. ఆ సమర్పించిన దాని మీద పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ విధంగా దాన్ని పరిగణించబడటానికి ఆస్కారం ఉంది. డీలర్ గారి నేమ్ గోరంట హనుమమ్మ. మొన్న నైట్ జరిగిన సమాచారం మీకు అందింది సార్? అదే డబ్బా పెట్టారు. అందిందండి, దానికి అందింది. అందిన దాని మీద అది పై అధికారుల దృష్టికి వెళ్ళింది. అధికారుల ఆదేశాల మేరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. అట్లా గ్రామస్తులను, డీలర్ గారిని, ప్లస్ MDU బెనిఫిషరీని, తర్వాత VRO ద్వారా గ్రామంలో విచారణ జరిపి పై అధికారులకు నివేదిక సమర్పిస్తాం. ఆ నివేదిక ద్వారా తదుపరి చర్య అనేది పై అధికారులు తీసుకోవడం జరుగుతుంది.